మీ కాలంలో తిమ్మిర్లు లేదా కాలలో వాపులతో బాధపడుతున్నారా? అపాయింట్మెంట్ కోసం 7416167998998కు కాల్ చేయండి. చంద్రబాబు నాయుడులాగా ప్రచారం చేసుకోవడం మాకు చేత కాదు, మేము పని చేస్తాం తప్పితే ప్రచారం చేసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూడా అంటున్నారు. అందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ 2019 నుంచి 2024 ఈ 4 సంవత్సరాల మీద 3 నెలలు అవుతుంది ఈ మహానుభావుడు పరిపాలన స్టార్ట్ అయ్యి. అదంటారు చూడు, గురి కింద కింద నలుపు దానికి తెలియదన్నట్టు సన్నాసులు రాసుకుంటూ బూడిద రాలేదంటే ఈయన పబ్లిసిటీ కోసం ఏం చెప్పడమైందన్న? అసలు ఈయన పబ్లిసిటీ పిచ్చి లేదా? ఆ పిచ్చి లేకనే నా 4 కిలోమీటర్ 3 కిలోమీటర్లు పట్టాలు కట్టుకొని వెళ్ళి బ్యానర్లు ఎవరు రాపించుకుంటున్నాడు? 3-4 కిలోమీటర్లు బ్యానర్లు కట్టించుకొని పబ్లిసిటీ లేదని చెప్పి ఈయన చెప్పుకుంటే ఎట్లా ప్రజలకు తెలియాలా? ఆ పబ్లిసిటీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు, గడప గడప నీ స్టిక్కర్లు అవి పబ్లిసిటీ కాదా? దరిద్రం కాదా? కొంపక ముందు పొద్దున లేకనే నీ మొహం చూడడానికి సెల్ఫోన్లకు ఏదో స్టిక్కర్లు అంటే అది దరిద్రం కాదా? ప్రతి ఉద్యోగస్తుడికి అంటే అది పబ్లిసిటీ పిచ్చి కాదా? దేని పబ్లిసిటీ? నీ సాక్షి ఛానల్లో పొద్దున్న లేచి నీ గురించి భజన చేయట్లని ఎదవాళ్ళందరూ కూర్చొని అది పబ్లిసిటీ కాదా? సాక్షి పేపర్లో వచ్చేది పబ్లిసిటీ కాదా? ఆఖరికి ఏదో యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి కదా, మాట్లాడితే నిన్ను ఆ జగనన్న ఇదన్నా జగనన్న సురక్ష ఇవన్నీ తొక్క తోటకూర అని చెప్పి చూపిస్తాయి, అన్నీ పబ్లిసిటీ కాదా? ఎవడు చెప్తాను ఎర్రి మాటలన్నీ? ఇని ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిచ్చెక్కి తిరుగుతున్నారు. ఇంకెన్నిసార్లు చెప్తే ఎంతమందిని మోసం చేస్తావు ఒక్కసారి అని చెప్పేసి అని నీకు రోడ్లు పట్టుకొని తిరిగినందుకు నీ మొహం చూసేలా. నీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో దేవుళ్ళు అంటాడు. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్న, అధికార పార్టీలో ఉన్న, రాజకీయంగా మాట్లాడతాం. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రజలకు నచ్చింది, మళ్ళీ రెండోసారి రాజశేఖర రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ప్రజలు. కాకపోతే ఆయన అదృష్టం బాగాలేదో, దరిద్రం ఆయన సావర్కి అక్కడి వరకు ఉందో, 9 నెలలు చనిపోయాడు. చనిపోయిన తర్వాత నువ్వు తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎదురెళ్ళిపోయి పబ్లిసిటీ చేసుకొని కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి వచ్చి నీ తండ్రి అభిమానాన్ని క్యాచ్ చేసుకొని నీ దగ్గర 100 కోట్ల అవినీతి డబ్బు సబ్బు ఉందని పార్టీ పెట్టి ఇవాళ ప్రజల్ని ఒక్క ఛాన్స్ అంటే నీ మొహం చూసే తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి అని చెప్పేసి అన్నందుకు నీ తండ్రి గారు మొహం చూసేస్తే ఇలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పిచ్చోడి చేతిలో రాయిలా తయారు చేసావు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటుంది ఏమైంది? ఎటిస్తారో వాడు తెలియదు, వాడు ఎటిస్తాడో ఎవరికి తెలియదు. అట్లానే నీ పరిస్థితి కూడా అంతే వచ్చింది. నీకు 151 సీట్లు వచ్చేసరికి నీకు కానీ నీ మింత్రులు కానీ నీ ఎమ్మెల్యేలకు కానీ ముట్టె పగరు కళ్ళకెక్కేసి 3 రాజధానులు అని చెప్పేసి సర్వనాశనం చేసావు రాష్ట్రాన్ని. ఇవాళ ఏం చెప్పావు నువ్వు? నువ్వేం చెప్పావు? పాదయాత్ర చేసేటప్పుడు నువ్వు బోరు బోరున వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు చెప్పి నువ్వు జనాలను చెప్పావు. ఇలా కరెంటు బిల్లు 4 సంవత్సరాలు 8 సార్లు పెంచిన ఘన చరిత్ర ఎవరిది? ఆర్టీసీ ఛార్జీలు పెంచే చరిత్ర ఎవరిది? పేదవాడి నోటికాడ కూడు గుడ్డ అన్నీ తీసేసిన చరిత్ర ఏది? అన్నా క్యాంటీన్లు తీసేసావు, రాజధాని ఆపేసావు, పోలవరం నాశనం చేసావు. ఇవాళ నిత్యావసర సరుకులు ఏది పెంచాలో చెప్పు నువ్వు. కరెంటు బిల్లు 9 కాల్చుకున్న బిల్లు 700 రూపాయల బిల్లు వస్తే పైన దాని కింద ట్యాక్సులు 300 ఉంటాయా? దరిద్రం కాకపోతే ఏందన్నా దరిద్రం మనకి? ఇలా రాష్ట్రంలో ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు వినే మాటలు ఎవరు నమ్మట్లేదండి, చెప్పే మాటలు ఎవరు నమ్మట్లే. షార్ట్ టెంపర్ పెరిగింది, మీరు గమనించారో గమనించలేదో. వైసీపీ ఉన్న మంత్రులకి ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా షార్ట్ టెంపర్ పెరిగిపోయి వాళ్ళు ఏం మాట్లాడుతుందో వాళ్ళకి తెలియట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి ఏం మాట్లాడుతుందో తెలియట్లా. వాళ్ళు ఎవరో మొన్న గోదావరి పొంగి తుఫాన్ వచ్చి కొట్టుకుపోతే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇమ్మీడియట్లో రెస్పాండ్ అయిపోయి దాని నష్టపరిహారం ఎంత, దాని శాఖలేంది అని చెప్పి ఇమ్మీడియట్ ఏర్పాటు చేసి చేస్తారు, లేదా హెలికాప్టర్ వేసుకొని తిరిగి పరిహారం ఒకటి ప్రకటిస్తారు. మన సైకో సీఎం గారు ఉన్నారు కదా, వరదలు వచ్చి కొట్టుకుపోయి ఆరిపోయిన తర్వాత 5 రోజుల తర్వాత వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పుడు చరిత్ర ఏందనుకుంటున్నా, ఎక్కడ జనాలు కోడిగుట్లతో కొడతారని చెప్పి మళ్ళీ పట్టాలు కట్టారు అక్కడ. వాళ్ళు ఎవరో పాప అభిమానం ఉండి, వైసీపీ పార్టీ మీద అభిమానం ఉండి, జగన్ రెడ్డికి అభిమానం ఉండి మా బిడ్డకు పేరు పెట్టమని చెప్పేసి అంటే అసలు నువ్వు ఒక ఆలోచించావా? ఎవరు పసిపిల్లకు పేరు పెట్టమంటే నీ తండ్రి పేరు పెడతావు, లేదా దేవు మంచి మంచిగా ఉండండి దేవుడు అని పేరు పెట్టాడు. డిఎన్ అక్షరం అంటే దేవుడు అని పేరు పెట్టాడు. దీన్ని ఏమనాలి మనం? వాళ్ళు ఆ ఊరు మొత్తం ఇప్పుడు దేవుడు అంటే ఆ ఊళ్ళో ఇంక దేవుడు ఉంటాడా? ఈయన ఒక్కడే దేవుడా? ఆ పిల్లోడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ పేరు ఎవడు పెట్టారా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ పేరు దేవుడు అని పెట్టా అంటే నేను దేవుణ్ణి అయితే ఈ దయ్యమా అని అడుగుతాడన్నా రేపు పొద్దున. నేను దేవుణ్ణే, మీరు ఈ దయ్యమా అని అడుగుతాడు? ఇది ఎక్కడ కర్మన్న మన రాష్ట్రానికి? అందుకే మా నాయకుడు పెట్టిన పేరు కరెక్ట్, సైకో. సైకో పోవాలి, సైకిల్ రావాలి. కానీ ఇక్కడ ఒక విషయం, కొత్తగా మళ్ళీ కొత్త కథానాయకులు లేదంటే పాత కథానాయకులు మిక్స్ అయ్యి వస్తున్నట్టు కొడాలి నాని కానీ పోసాని కృష్ణమురళి కానీ మళ్ళీ తెర మీదకి రావటం అసలు ఎలా చూడొచ్చు అంటారు? మర్చిపోయా పోసాని కృష్ణమురళి గారు
మళ్ళీ అట్టు ఉన్నారా ఆ మధ్య క్యాన్సర్ ఏదో వచ్చిందని చెప్పి పాపం పోయారు పాపం పండిందేమో అనుకున్నా నేను అవును కొడాల నాన్నగారి గురించి మీరు అడిగారు గారు చెప్తుంది నేను కొడాల నాన్నగారు ఎంత తెలివిగల్లోడు అనుకొని బుర్రులు పూగాడో అంత ఎదవైపోయాడు నంబర్ 1 ఆంధ్రప్రదేశ్లో సన్నాసి ఎదవ ఎవడరా అంటే కొడాల నాని సన్నాసికి ఇంక ఇప్పటికైనా అర్థం అవ్వట్లేదా ఫాస్ట్ వాళ్ళు 150 సీట్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు బి ఫారం ఇస్తే ఎమ్మెల్యే గెలిచి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎదురేకెళ్ళి వైసీపీ పార్టీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసుకొని నానా బూతులు తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు కొడాల నాని తొక్కి పట్టి పక్కన పెట్టేశారు ఆ విషయం యాదవ్ సన్నాసికి అర్థం కావట్లా ఎందుకంటే కమ్మకులం కమ్మకులం జగన్మోహన్ రెడ్డి అవసరానికే వాడుకున్నాడు అదే పరిపాలన అదే మంత్రివర్గంలోలే గాని లేదంటే వాళ్ళ సలహాదారులు గాని లేదంటే వాళ్ళ డైరెక్టర్ల అయిన పోసన కృష్ణమూర్తి అన్నారు కదా నేను కమ్మకొలంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాననే మాట అయితే అన్నాడు కదా మరి అసలు నీకు నువ్వు అడిగా ఒకటి నేను నెక్స్ట్ పోసన కృష్ణమూర్తి గురించి చెప్దాం అనుకున్నా మధ్యలో ఆపేశావు పోసన కృష్ణమూర్తి గారికి కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏం చేస్తుంది ఆ చెట్టు ఈ చెట్టు ఆ చెట్టు ఎక్కుద్ది ఎక్కే ఏం చేస్తుంది తెలుసా ఆ తెందు పక్కన కోతులు తినలేదు అదేం చేస్తుంది నా ఊరిచ్చి 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 లాస్ట్కి ఏదో ఒక చెట్టు మించే బురదలోనో వేస్తుంది అట్లానే వీడి పాసోని కృష్ణమూర్తి గారికి ఒక దిక్కుమాల పదవి ఒకటి ఇచ్చారు ఆ సినిమా ఫీల్డ్ ఏదో ఇచ్చారు దాన్ని చూసుకు మాట్లాడితే ఇట్ట 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 మరి తిక్కముండా కొడక అమరావతి రాజధాని భూములు కోర్టులో కేసు వేపించారని చెప్పి మొన్న వీడియో ముందుకు వచ్చి మాట్లాడావు కదా బాంచది ఇప్పుడు మేము అడుగుతున్నాం నీ బాబుగాడు సొమ్మా పంచడానికి నీ బాబుగాడు సొమ్మా పంచడానికి అది రైతుల కష్టం రైతులు రాజధాని కోసం 5 కోట్ల ప్రజల కోసం ఇచ్చారు నీ ముండమోపి ముఖ్యమంత్రి కట్టలేకపోయాడు రాజధాని అక్కడ వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాడు కాబట్టి వాళ్ళు దాదాపు 1000 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే ఏ రోజున నీ మొహానికి వెళ్ళి వాళ్ళని పలకరించావా ఒక ఎగ్జాంపుల్ మాది గుంటూరు జిల్లానే నీది గుంటూరు జిల్లానే నేను ఒక విషయం చెప్తాను నీకు నువ్వు కాకాన్ రోడ్లో నీకు పాసోని కృష్ణమూర్తి గారు బిల్డింగ్ అని ఒకటి ఉండేది నీ బిల్డింగ్లో నువ్వు అద్దెలు తీసుకోకుండా ఇచ్చావా అద్దెకి నువ్వు అద్దె తీసుకోకుండా ఇచ్చావరా సన్నాసి నా కొడక నువ్వు అద్దె తీసుకోకుండా ఇచ్చావా బైపాస్లో నీకు బిల్డింగ్ ఉందిగా దానికి నిన్న అద్దె కట్టించుకున్నావా ఒకడు అద్దె కట్టినందుకు 3 నెలల్లో ఆ బిల్డింగ్ ఖాళీ చేపించిన చరిత్ర నీకుంది గుంటూరు జిల్లాలో నువ్వు రాజధాని రైతుల గురించి రాజధాని భూములు అవును బాంచత అడుగుతారు ఎవడి బాబుగారు సొమ్మది నువ్వు నిక్కచ్చిగా అమరావతి రాజధానికి రైతులకి 4 సంవత్సరాల నుంచి ఏదన్నా ఒక ఇటకరాయి కట్టున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కడుతున్నారని నమ్మకంతో వాళ్ళు చూసినట్టుండేది వీళ్ళు ఇచ్చిన భూములు నువ్వెవడ ధారందత్తం చేయడానికి అందుకే కోర్టుకి వెళ్తారు స్టే చేస్తారు దానికి ఏదో నువ్వు పొంగిపోయి నేను కమ్మ కులంలో పుట్ట అసలు నేను కమ్మ కులంలో కదరా కుక్క కులంలో పుట్టాను నువ్వు కుక్కలు ఉండే కులంలో పుడితే దాన్ని కరెక్ట్ సెట్ అవుతావు అది విశ్వాసం గల జంతువు కదండి ఈడ చెప్పట్లా కుక్కలు కూడా కొన్ని ఉంటాయి అన్నో చిత్తకరత కుక్కలు ఉంటాయి కుక్కలలో అన్నీ 4 రకాలు కుక్కలలో నువ్వు విశ్వాసం కలదని వాసం కుక్క జాతి విశ్వాసం కదా అందులో కొన్ని చిత్తకరతే ఉంటాయి చూసావా జనాలు రోడ్డు మీద వెళ్తే పక్కన కరుకుతాయి పసక్కన కరుకుతున్నాయి చూడు ఆ జాతికి చెందినోడు వీడు వీడికి పట్టిన దరి ఎట్లా ఉండదంటే వీడి బతుకు లాస్ట్కి నాకు తెలిసి పాసోని కృష్ణమూర్తి గారు బతుకట్టుండదండి వాడు మాట్లాడితే నేను ఇట్ట 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 అన్నాడు కదా వీడిని మాత్రం రేపు పొద్దున ఈ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారిన తర్వాత గుంటూరు జిల్లాలో కన్నా కనబడితే నా కొడుకును ఇంకా మామూలుగా ఉండదు వీడికి ఉండి ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ హైదరాబాద్ పక్కనే ఉండదు అనుకుంటా ఆడ తీసుకెళ్ళి దంగాలి వీడిని మాత్రం గ్యారంటీ అక్కడ వేయాలా వీడు దానికే పనికి వస్తాడు దేని పనికిరాడు వీడు సరే అక్క ఈ విషయం పక్కన పెడితే అనక గతంలో 175కు 175 వస్తే నా వెంట్రుగా పేయకలేరు అని మాట్లాడిన ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమలాపురం సభలో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అక్క చెల్లెమ్మలందరూ నా వెనకమాలే ఉన్నారు అని మాట్లాడటం వెనకాల రహస్యం ఏమనుకోవచ్చు అంటారు మీకు ఒక విషయం మీరు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బాగా శాస్త్రాలు చూడండి బాగా జగన్మోహన్ రెడ్డి గారిని గత 5 సంవత్సరాల క్రితం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి గమనించండి మీకు విషయం చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పం ఫస్ట్ వాయిదం మడం తిప్పం కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం రాజకీయం చేయం అని చెప్పని గొప్పలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఒన్నులో వణుకు పుట్టింది ఒన్నులో వణుకు పుట్టింది పుట్టుద్ది ఇంకా ఎందుకంటే 151 సీట్లు అనుకోకుండా అసలు జగన్మోహన్ రెడ్డి కూడా కళ్ళలో కూడా అనుకుని ఉండే అన్ని సీట్లు వస్తాయని ప్రజలు నమ్మారు ప్రజలు నమ్మేసి వేసారు ఓట్లు వేసినందుకు 151 సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి పరిపాలన ఎలా ఉండాలా చేత కాదు చేతగాక సావు రాక ఏంటంటే ఇగో పిచ్చోడి చేతిలో రాయిలాగా పట్టుకొని ఏది అన్నా ఒక విషయం మనం మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్లో ఈ 5 సంవత్సరాల నుంచి ఒక అమ్మబడి పథకం
నాన్న ఆటో డబ్బులు ముసలోళ్ళకి ఈ మధ్యలో ఇచ్చిన డబ్బులు ఇవి తప్ప కొత్తగా ఇంకేమైనా ఒరగబెట్టాడా? 3000 రూపాయలు ఇంకేమైనా పింఛన్ అన్నాడు. 3 సంవత్సరాలకు 250 రూపాయలు మూడు మొన్న 35 లా పెంచుకుంటూ వచ్చాడు. మా గవర్నమెంట్లో బాల్చే సవాల్ వేసుకొని చెప్తాం మేము. ఇవాళ పింఛన్లు ఇంటికి ఇచ్చాను, వాలంటీర్ వ్యవస్థ పెట్టి గొప్పగా చెప్తున్నావు ఒరే సన్నాసి. మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా ఇస్తే ముసలామైన ముతకామైన పోయి ఆ నడుచుకుంటూ పోయి అయినా 10 రోజులు లేట్ అయినా తెచ్చుకునేది లేదు. ఈ నెల అయిపోయినా 2 రోజులైనా ఇచ్చిన ఘనత మాది దరిద్రుడా. నీ బతుకేందంటే 1వ తారీఖు వాడి కొంపలోనే సావాలా. ముసలైన ముసలోడైనా ఇంకోలైనా వాడు తమ్ముడు చచ్చిపోయినా కానీ ఆడికి వెళ్ళకూడదు ఆ పరిస్థితి తెచ్చాను. 1వ తారీఖు సాయంత్రం వరకు పింఛన్ తీసుకోపోతే 2వ తారీఖే కట్టు. ఇంకా లేదా దరిద్రం? అట్లా ఎన్ని డబ్బులు మిగుల్చుకుంటున్నారు? ఎన్ని కొంత పింఛన్లు ఇచ్చారు? ఇగో పేరుగా చెప్పుకోవడం, మా టైంలో మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేషన్ షాప్ దగ్గరికి వెళ్తే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా స్టోర్లో బియ్యం కానీ బియ్యం వద్దంటే నూనె కానీ నూనె వద్దంటే ఇంకోటి నిత్యావసర వస్తువులు ఇచ్చారు. ఇవాళ దిక్కుమాలను ఒక ఆటో పెట్టావు. పేదలందరూ పళ్ళకు పోయేవాళ్ళు, వీళ్ళు పళ్ళకు పోయిన తర్వాత వస్తాడు సుయ్యం వేసుకుంటా. వీళ్ళు ఉండరు, వాడు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాడు, సర్దుకొని పోతాడు. ఎంతమంది ఒక్కసారి లోకల్లోకి వెళ్ళు, వెళ్ళమని ఎమ్మెల్యేలని సర్పంచులని ఎంపీటీసీలు వెళ్ళమను, వాటి గ్రౌండ్ లెవెల్లో కార్పొరేటర్ వెళ్ళమను. స్టోర్లు అసలు గవర్నమెంట్ కార్డులు ఎన్ని ఉన్నాయి? నెల నెల ఎంతమందికి ఇస్తున్నాము? ఎంతమంది తెచ్చుకుంటున్నారు? సబ్సిడీ ఎంతమందికి అందుందని తెలిస్తే దరిద్రులకి భజన బ్యాచ్ పోగైంది వాడి పక్కన. అసలు దరిద్రమేందో తెలుసానా? ఈ రాష్ట్రానికి దరిద్రమేం తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అయితే వాడి పక్కన సకల శాఖ మంత్రి ఉన్నాడు. వాడు మొండా కాదు, ముత్తైద కాదు. వాడు మొండా కాదు, ముత్తైద. సర్వనాశనం చేస్తుంది వాడే రాష్ట్రాన్ని. వాడి సలహాదారుడు కాదు కదా. అసలు జనాలు ఏమనుకుంటే తెలుసా? మనం జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసామా, సజ్జలగాడికి ఓట్లు వేసామా, మాట్లాడితే ఈడొచ్చి మీటింగ్ పెడతారు ఇంద్ర దరిద్రులాగా అని చెప్పేసి అనుకున్నారు. ఒకటి, మీరు 4 ఏళ్ల క్రితం నుంచి రాజకీయం చేసింది మేము ఓపిక పట్టాం. మీరు కొడక అంటే అరే నా కొడక అనే స్థాయికి వచ్చేసాం మేము. తగ్గేదే లేదు ఇందులో. తెలుగుదేశం పార్టీ ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క చెట్టు లాంటి వాడు, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నాడు వాడు, సంపాదిపోయిన సంపాదించిన ఆ పార్టీలోనే బతుకుతాడు. లేదు రేపు పొద్దున ఇదే గుర్తుపెట్టుకుని ఎన్టీ రామారావు కా నుంచి మేము నా వయసు కాంచి మాకు ఊహ ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఇవాళ మీరు ఏదో అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్ళబట్టే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మా యువ కిరీటం లోకేష్ గారు ఏ కాన్సెన్స్కి వెళ్ళినా ఆ కాన్సెన్స్లో పెడుతున్నారు. మీకు ఒకటే అర్థమై మీరు ఒకటి, మీరెంత రెచ్చిపోతే అంత మాకే మంచిది, మీరెంత రెచ్చిపోతే అంతే మంచిది. మీరు అమ్మ అంటే మేము నీ అమ్మ అనే స్థాయికి వచ్చేసాం. మీరు తంతామంటే మీకు తన ముందు తన్ని చూపించే స్థాయికి వచ్చేసాం. ఒక్కటే మీరు బాగా గుర్తుపెట్టుకుంటే వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, ఆరిపోయే దాపానికి వెళ్తురు ఎక్కువ. మీరు ఉప్పొంగండి, మేము నీళ్లు పోస్తాం, దాన్ని చల్లారుస్తాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటే కోరుకుంటున్నాడు, సైకో పోవాలి, సైకిల్ రావాలి.